हेलो फ्रेंड्स, इवाला मनं माड़ीपल्ल रसम इंका पूरी चेसुकोबोतुन्नाम। इवि वच्चेसि मन नेचुरल फ्रूट्स अंडि। इवि मन गार्डन लो पेरिगिन फ्रूट्स। स्मेल अयिते असलु अदिरिपोयिंदि, हाईलैट वस्तुंदि। अंड इप्पुडु मनं वीटिनि कडुक्कुंदाम। सो वीटिनि एक्कुव कडगाल्सिन अवसरं लेदु, एंदुकंटे इवि चेट्टु पंडलु कदा, वीटि केमिकल्स अलांटिवि एमी उंडवु, अंता ऑर्गानिक कदा। जीडिपोयिंदि అయితే ఇప్పుడు మనం వీటిని కడుక్కున్నాం కదా, ఈ కడుక్కున్నాక కాసేపు ఇలానే నానబెట్టుకుందాం। ఈ లోపు మనం పూరి పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం। సో మనం పూరి పిండికి కావాల్సిన పదార్థాల్లో 2 కప్పుల గోధుమ పిండి, తర్వాత 1/2 కప్పు రవ్వ, తర్వాత 2 చెంచాల మైదా, తర్వాత ఉప్పు 1 చెంచా, తర్వాత పంచదార 1 చెంచా। ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని హ్యాండ్స్ తో ఇలా కలుపుకోండి। సో ఇది మిక్స్ అయిపోయింది। అయితే ఇందాక మనం యాడ్ చేసుకున్న రా ఇంగ్రీడియన్స్ అన్ని కలుపుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకొని అన్నిటిని చక్కగా కలుపుకోవాలి। సో ఇప్పుడు మనం పిండిని అంతా ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో లైట్ గా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది పిండి అనేది కొంచెం స్మూత్ గా అవుతుందన్నమాట, సో దట్ మనకు చపాతీ లాగా పూరీలు చక్కగా చేసుకోవచ్చు। మనం ఆయిల్ వేసుకొని కూడా చేసుకున్నాం కదా, తర్వాత ఒక 1/2 అవర్ వరకు ఈ డఫ్ ని ఇలానే ఉంచుకోవాలి, సో దట్ పిండి అనేది ఇంకా చక్కగా మెత్తగా అవుతుంది। మనం 1/2 అవర్ ముందు కడిగి పెట్టుకున్న ఈ పళ్ళని ఇప్పుడు గుడ్లు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా। కానీ కట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాకు మనకు కోసుకోవే అవకాశం ఉంటుంది। మనం ఇలా బొడ్లు తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పండ్ల నుండి ఇలా రసం కూడా తీసుకుంటున్నాం। అయితే ఇలా రసం తీసే ముందు మీరు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి। అయిపోయి వచ్చాయండి అన్ని పళ్ళు। ఈ విధంగా మనం ఇందులో నుండి జ్యూస్ అనేది తీసుకోవాలి। ఇందాక మనం ఆల్రెడీ జ్యూస్ తీసుకున్నాం కదా ఫ్రూట్స్ నుండి, తర్వాత వాటిని మళ్ళీ మనం ఇలా సైడ్కి పెట్టుకొని నానబెట్టుకుంటే కాసేపు అయ్యాక మళ్ళీ మనకు దాని నుండి కూడా జ్యూస్ అనేది వస్తుంది। సో ఇది సెకండ్ ట్రిప్ అన్నమాట। ఆల్రెడీ ఒకసారి ఇందులో మనకు ఫ్లెషి ఫ్రూట్ ఉండే, దాన్ని తీసుకొని మనం ఇలా జ్యూస్ చేసుకున్నాం। జ్యూస్ చేసుకున్నాక మిగిలిపోయిన వాటిని అందులో వేసాం, మళ్ళీ అందులోనే వాటర్ వేసి నానబెట్టి అందులోనే జ్యూస్ తీసుకుంటున్నాం, తర్వాత మళ్ళీ ఇందులో వేసుకుంటున్నాం। సో ఫ్రెండ్స్, ఇందాక మనం సెకండ్ రౌండ్ లో తీసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో అది మనం ఈ ఫస్ట్ రౌండ్ లో తీసుకున్న జ్యూస్ లోకి యాడ్ చేసేసుకుంటున్నాం అన్నమాట।
కొంతమంది కావాలనుకుంటే దీన్ని ఈవెన్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఐ మీన్ గ్రైండ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మేము ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాం మేము యాక్చువల్లీ చాలా తక్కువ యాడ్ చేస్తున్నాం మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మావి ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో చాలా స్వీట్గా ఉంటాయి వాటికి చక్కెర అసలు అవసరం లేదు కానీ మేము యాడ్ చేసుకుంటున్నాం అండ్ ఆఫ్టర్ దట్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ లైట్గా ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం మనం అయితే మనం ఇందులో యాడ్ చేసుకున్న ఇలాచీ పొడి అనేది కాస్త షుగర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ అన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి సో దట్ ఇలాచీ పౌడర్లో ఉన్న ఫ్రాగ్రెన్స్ ఇంకా మన పంచదార అన్ని చక్కగా కలిసిపోతాయి సో చూసారా ఇక్కడ మనం మిక్సీ పట్టుకోలేదు కాబట్టి ఇవి మంచిగా చక్కగా థిక్గా ఉంది జ్యూస్ అనేది ఇందాక మనం తడిపి పెట్టుకున్న పిండి మంచిగా నానిందనమాట ఇప్పుడు మనం దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా మనం వాటిని కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో కొంతమంది కొంచెం చిన్నగా చేసుకుంటారు కొంతమంది పెద్దగా చేసుకుంటారు సో మీరు మీకు ఎలా అనుగుణంగా ఉంటే అలా చేసుకోండి కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న పీసెస్ మీద పొడి పిండి వేసుకొని ఇలా పెట్టుకుంటే అవి అంటుకోవన్నమాట లేకపోతే అన్నీ మళ్ళీ ఒక దగ్గరకు వచ్చేసి ముద్దలాగా అవుతుంది అండ్ వీటి మీద మనం కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి మరీ పలుచగా అవ్వకూడదు మరీ మందంగా అవ్వకూడదు పలుచగా అవుతాయి ఏంటి అంటే అవి అతుక్కుపోతాయి కదా సో మీకు ఎలా నచ్చితే అలా మీరు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనం అన్ని పూరీలను ఒత్తుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పెట్టుకున్నాం అన్నమాట మనం ఒకసారి చూసుకుందామండి ఆయిల్ వేడి అయ్యిందా లేదా అని సో ఆయిల్ అయితే వేడి అయ్యింది తర్వాత ఇప్పుడు మనం దాంట్లో పూరీలు వేసుకుంటున్నాం సో పూరీలు వేసుకుంటున్నామండి చూడండి అవి ఎంత చక్కగా పొంగుతున్నాయో మనం ఆల్రెడీ దీంట్లో రవ్వ ఇంకా పంచదార వేసుకున్నాం కదా అందుకే ఇవి చాలా చక్కగా వస్తున్నాయి చూడండి అసలు ఎలా అయ్యిందో ఇది రెండు వైపులా చక్కగా గోలించుకున్నాక అది చాలా అద్భుతంగా పొంగింది ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవాలి ఇంకా మిగిలినవి కూడా అన్ని ఇలాగే చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చేసుకున్న పూరీలన్నీ చక్కగా వచ్చాయి ఇవి చూడండి ఎలా ఉన్నాయో మనం ముందు చేసి పెట్టుకున్న మామిడిపళ్ళ రసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాం చూడడానికి అమేజింగ్ గా ఉంది స్మెల్ అయితే అసలు ఇక ఇరగొట్టేస్తుంది పూరీలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఒక్కొక్కటి పూరి గప్చుపులా ఉంది ప్రియంకా చూడండి ఇప్పుడు మన డిష్ రెడీ అయ్యింది చూడడానికి నోరు ఊరుస్తుంది కదా సో ఇప్పుడు నిద్దాం